భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనకు పలువురు నేతలు ఆకర్షులై రాష్ట్రంలో అనేక మంది బీజేపీలో చేరుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు సలాది రామకృష్ణ, ఆయన అనుచరులు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సలాది రామకృష్ణ మాట్లాడుతూ, తన తండ్రి దివంగత సలాది స్వామినాయుడు చేసిన సేవల్ని తాను కొనసాగించడానికే బీజేపీ పార్టీలో చేరానని తెలిపారు. ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం ప్రకటించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎంతో శ్రమించి రాష్ట్రమంతా తిరుగుతున్నారన్నారు. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పదిహేను లక్షల ఇళ్ళు కట్టాలని నిర్ణయించారు. ఈ 15 లక్షల ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం 150,000 సబ్సిడీ ఇస్తారు. 15 లక్షల ఇంటూ 150,000 సబ్సిడీ నరేంద్ర మోడీ గారు, మరి జగనన్న కట్టేటువంటి ఇల్లు కాదు, నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి ఇళ్లలో ఇచ్చేటువంటి సింహభాగం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రం ఇస్తున్నది. ఇంకా 8 లక్షల ఇళ్ళు మిగిలిపోయి కట్టలేక, అదే కాకుండా ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు రోడ్లు వేశారు, ఇళ్ల పట్టాల్లో రోడ్లు వేశారు. దానికి ఒక 3,000 కోట్ల రూపాయలు ఇచ్చాం రోడ్లు వేయడానికి, ఎన్ఆర్ఈ చేసి నిధులు. ఆ రోడ్లు వేస్తామని చెప్పి పక్క పక్కన ఉన్నటువంటి గ్రామాలంతా తవ్వేసి కొట్టవాడిని తవ్వేసి ఎలకల్లాగా ఆ రోడ్లు వేస్తామని చెప్పి ఆ 3,000 కోట్లలో సగం స్వామయం అయిపోయింది. అలానే 7,000 కోట్లు ఇచ్చేవన్నారు ఇళ్ల పట్టాల కోసం కొనడానికి. ఈ 7,000 కోట్లలో మన తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఒకసారి పరిశీలన చేసినట్లయితే పక్కనున్న ఆవు పూలు కొనేసారు ఈ కలెక్టర్ గారు అందరూ కలిసి. ఈ ఆవు పూల్లో 150 కోట్లు పోయింది ప్రజానికి వచ్చిన సొమ్ము. అది డిసెంబర్ వస్తేనే కానీ అందులో ధనియాలు వస్తారు, అప్పుడు దాకా అందులో నీళ్ళే ఉంటాయి. పర్వాలు తిరిగే దాంట్లో పట్టాలు ఇస్తామని 150 కోట్లు దొరికేశారు. ఇలాగే మన జిల్లాలో చాలా చోట్ల అటు పిఠాపురం దగ్గర, కాకినాడ దగ్గర ఇష్టం వచ్చిన రీతిలో 70 లక్షలు 60 లక్షలు ఇష్టం వచ్చినట్టుగా కొనేసి అందులో కూడా అవినీతి చేస్తున్నారు. దీంట్లో కేంద్రం రాబోయేటువంటి రోజుల్లో ఈ ఇళ్ళ కట్టడంలో రోడ్లు పంచాయతీరాజ్తో రోడ్లు వేసే దాంట్లో నిధులు, మంచినీళ్ళు ఇవ్వడానికి ట్యాప్స్ వేయడం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు, ఇందులో ఎనాలిజీస్తో మరొక 34 రూపాయలు టైం 150,000 రోడ్లు వేయడానికి 3,000 కోట్లు అందులో ట్యాప్స్ వేయడం అందులో 30,000 ఎనాలి చేస్తున్నట్టు. ఇది పట్టాలు ఇస్తున్నాం, ఇళ్ళు ఇస్తున్నాం, పట్టాలు ఇస్తున్నాం, ఇళ్ళు ఇస్తున్నాం అంటే ఇందులో నరేంద్ర మోడీ ఉన్నాడనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అలానే ఈ రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధి 4 స్కూల్స్ దగ్గర నుంచి పంచాయతీరాజ్ బిల్డింగ్ల దగ్గర నుంచి ఐసీఎస్ పాఠశాల దగ్గర నుంచి అలానే గ్రామంలో ఈ మధ్యకాలంలో హెల్త్ క్లినిక్ కడుతున్నారు ఆ బిల్డింగ్ల దగ్గర నుంచి, రైతులకు ఏదో బిల్డింగ్ కడుతున్నారు ఆ బిల్డింగ్ల దగ్గర నుంచి, ఇవన్నీ కూడా ఎన్ఆర్ఈసీ దగ్గర నుంచి కేంద్రం ఇచ్చినటువంటి